హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎలాంటి ఇమేజ్నైనా జేపీజీ ఇమేజ్ ఫామ్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి అనేది అయితే చూద్దాం. సో దానికి గాను మీరు ఒక చిన్న యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఇదైతే ప్లేస్టోర్లో అవైలబిలిటీలో ఉంది. సో ఇమేజ్ కన్వర్టర్ పిఎన్జీ, జేపీజీ, జేపీఈజీ, సో ఇవన్నిటికైతే మీరు కన్వర్ట్ చేయొచ్చు. ఇది యాప్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది వేరే యాప్స్తో కంపేర్ చేస్తే. అందుకు దీన్ని మీకైతే రికమెండ్ చేస్తున్నాను. దీన్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి బేసిక్గా ఇంటర్ఫేస్ అనేది యాక్చువల్గా ఈ విధంగా వస్తుందన్నమాట. మీకు ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మీరు ఇమేజెస్ని సింగిల్ అంటే ఒకటే ఇమేజ్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నారా, మల్టిపుల్ ఇమేజెస్ కంటే ఒకటికంటే ఎక్కువ కన్వర్ట్ చేస్తే మల్టిపుల్ ఇమేజెస్ అనమాట. సో ఈ రెండిట్లలో మీకు ఏది అంటే సింగిల్ అయితే ఒకటి ఫస్ట్ది ప్రెస్ చేయండి, మల్టిపుల్ అంటే రెండు కంటే ఎక్కువ ఒకటి కంటే ఎక్కువ అంటే సెకండ్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. నేనైతే సింగిల్ ఇమేజ్ని కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను జేపీజీకి, అందుకు సింగిల్ మీద క్లిక్ చేశాను. మీకు మల్టిపుల్ అంటే మల్టిపుల్ కూడా క్లిక్ చేసుకోండి. ఆ తర్వాతకి మీకు దేంట్లో ఉన్నాయి, కెమెరాలో ఉన్నాయా, ఫొటోస్లో ఉన్నాయా, దేంట్లో ఉన్నాయి. సో గ్యాలరీ ఓపెన్ చేస్తే అన్నీ ఉంటాయి కాబట్టి నేనైతే గ్యాలరీ అయితే ఓపెన్ చేస్తున్నాను. గ్యాలరీ ఓపెన్ చేయగానే ఇక్కడ నుంచి వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే కావాలో, ఏ ఇమేజ్ని అయితే కన్వర్ట్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి ఇది యాక్చువల్గా మనకి పర్సంటేజ్ ఉంటుందన్నమాట. ఈ పర్సంటేజ్ పెంచితే ఏంటంటే ఆటోమేటిక్గా మనకి ఇమేజ్ క్లారిటీ అనేది పెరుగుద్ది, ఇమేజ్ క్వాంటిటీ అనేది కూడా పెరుగుద్ది అనమాట, అంటే సైజ్ అనేది కూడా పెరుగుద్ది. అదొకటి చూసుకోండి. అండ్ ఆ తర్వాతకి ఇక్కడ మీరు దేంట్లోకి కన్వర్ట్ చేయాలి అని అనుకుంటున్నారు. సో నేనైతే జేపీజీలోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి జేపీజీని ఉంచాను. ఒకవేళ మీరు పీడిఎఫ్, పిఎన్జీలోకి కన్వర్ట్ చేయాలనుకుంటే ఆప్షన్స్ని అయితే ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్నాక ఇక్కడ కింద మనకి నేమ్ అనేది ఉంటుంది, అది సంథింగ్ నెంబర్స్లో ఉంటుంది, అది తీసేసి నేమ్ అయితే ఇచ్చేసేయండి. సో నేనైతే ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు సురేష్ కాబట్టి సురేష్ అయితే ఇస్తున్నాను. సో మీరేంటంటే ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అయితే పైన దానికి సంబంధించిన టెక్స్ట్ అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసాక ఇక్కడ టిక్ మార్క్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇది ఆల్రెడీ కన్వర్ట్ అయితే అయిపోయిందనమాట. ఇక్కడ మనకి ఎంత లెంత్లో కన్వర్ట్ అయిపోయింది, ఎంత కేబీ ఉంది, అండ్ ఇది ఏ ఫామ్లో ఉంది, జేపీజీ ఫామ్లో అయితే ఉంది, మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇస్తుంది. అండ్ ఇది మీ ఫోన్లో ఎక్కడుంది అనేది కూడా క్లియర్గా అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు మీరు దీన్ని షేర్ చేయాలనుకుంటే షేర్ చేయొచ్చు, సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు. సో దీన్ని మీకు వాట్సాప్లో పంపైతే చూపిస్తాను. షేర్ అనే బటన్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ వాట్సాప్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. వాట్సాప్లో ఎవరికి పంపాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఇక్కడ నుంచి అయితే మీరైతే పంపొచ్చు అనమాట. సో నేనైతే పంపాను. ఇది జేపీజీ ఫామ్ అనమాట. సో ఇట్లయితే మీరు ఏ ఇమేజ్నైనా జేపీజీ ఫామ్లోకి అయితే కన్వర్ట్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.